हाय फ्रेंड्स, गुड ईवनिंग अंडी। ई रोज मन टॉपिक वच्ची फ्यूचर अंड ऑप्शंस लो ट्रेडिंग चेयडानिकी एंत मनी अवसरम अवुतो ई वीडियो लो डिस्कस चेद्दाम। ऑलरेडी एवरैते ऑप्शंस लो ट्रेडिंग चेस्तारो वाळ्ळकैते ई वीडियो यूज अवदंडी। एवरैते कोत्तगा ट्रेडिंग चेयालनुकुंटुन्नारो नाकु चाला मंदी कूडा कामेंट्स लो अडुगुतुन्नारंडी, सर ऑप्शंस लो ट्रेडिंग चेयडानिकी एंत मनी कावालनि चेप्पि। सो वारि कोसम मात्रमे ई वीडियो चेयडं जरिगिंदी। इंतवरकु एवरैना सरे फ्री గా డీమాట్ అకౌంట్ ని క్రియేట్ చేసుకోకపోతే ది బెస్ట్ బ్రోకరేజెస్ అయిన అప్స్టాక్, ఏంజెల్ బ్రోకింగ్ లో ఫ్రీగా డీమాట్ అకౌంట్స్ అయితే క్రియేట్ చేసుకోండి। ఇప్పుడు టాపిక్ లోకి వెళ్ళిపోదామండి। ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, మీరు ఏ బ్రోకరేజ్ లో అయితే ట్రేడింగ్ చేయాలనుకుంటారో దానికి సంబంధించిన యాప్ ని అయితే ఓపెన్ చేసుకోండి। నేను మీకు ఏంజెల్ బ్రోకింగ్ లో అయితే ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇస్తున్నానండి। ఇప్పుడు చాలా మంది అనుకోవచ్చు, సర్ అప్స్టాక్ లో చెప్పొచ్చు కదా అని చెప్పి, యాక్చువల్ గా ఇప్పుడు మార్కెట్ అయితే క్లోజ్ అయిపోయింది కదండి। सो प्रॉब्लम एमेंटे अपस्टाक एक्सप्लेन चाहमेंटे एंत मनी कावा वाल चूपी का एंजल ब्रोकिंग मन की क्लियर चूप्त सो अंक एंजल ब्रोकिंग एक्सप्लेन अस्तानी ई ब्रोकरेजे का अपस्टाक अवच्छ एंजल ब्रोकिंग अवच्छ जीरोदा अवच्छर एंद्रो ट्रेडिंग से सर प्रासेस इलाने ओके फस्ट इक चूँ नैन एंजल ब्रोकिंग ओपन चुस्कना ओपन चुस्कने वाटने इंटरफेस अला उ ఇక్కడ చూడండి సెర్చ్ ఆప్షన్ కనిపిస్తుంది కదండి। ఫస్ట్ మీకు బేసిక్స్ అయితే తెలియాలండి। మీరు నిఫ్టీలో ట్రేడ్ చేసినా, బ్యాంక్ నిఫ్టీలో ట్రేడింగ్ చేసినా, ఆ రోజు నిఫ్టీ పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా ఈ విషయం మీకు తెలియాలి ఓకే। ఇది ఫస్ట్ కండిషన్। సో మీరు ఏమనుకుంటున్నారు, బ్యాంక్ నిఫ్టీలో ట్రేడింగ్ చేయాలనుకుంటున్నారు, ఈ రోజు మార్కెట్ పైకి వెళ్తుంది అనుకుంటున్నారు, పైకి వెళ్తే మనం ఏం చేస్తామండి, కాల్ ఆప్షన్ ని బై చేస్తాం। సో సింపుల్ గా ఇక్కడ చూడండి సెర్చ్ ఉంది కదండి, ఇందులోకి వెళ్ళి बैंक निफ्टी एंड टाइप చేయండి। ओके बैंक निफ्टी एंड टाइप చేసి మీరు ఏ స్ట్రైక్ ప్రైస్ ని బై చేయాలనుకుంటారో దాన్ని ఎంటర్ చేయండి। ఫర్ ఎగ్జాంపుల్ గా 31200 ఇక్కడ చూడండి, బ్యాంక్ నిఫ్టీ 28 జనవరి 2021 CE 31200 అయితే వచ్చింది। అక్కడ మీరు 31300 ఇవ్వొచ్చు, అది మీ ఇంట్రెస్ట్ అండి। అప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఏ పొజిషన్ లో ఉంటే ఆ కాల్ ఆప్షన్ అయితే మీరు బై చేసుకుంటారు। सो सिंपल గా మీరు ఏం చేస్తారంటే దీనిపై క్లిక్ చేయండి చాలు। మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా ఓపెన్ అవుతుందండి। ఇక్కడ పైన చూడండి 265 రూపాయస్ ఉంది కదండి, దీన్ని ప్రీమియం అంటారండి। అంటే మీరు బ్యాంక్ నిఫ్టీలో ట్రేడింగ్ చేయాలంటే ఫస్ట్ మనం కొంత ప్రీమియం అయితే పే చేయాలి కదండి। సో ప్రీమియం ఎంత ఉంది, 265 రూపాయస్ అయితే ఉంది। మనం నిఫ్టీలో గాని బ్యాంక్ నిఫ్టీలో గాని ట్రేడింగ్ చేయాలంటే ఆప్షన్స్ లో ట్రేడింగ్ చేసేటప్పుడు మనం షేర్లు బై చేయాలంటే ఇండివిడ్యువల్ గా ఉండవండి, లార్జ్ సైజుల్లో ఉంటాయి, మీరు ఆల్రెడీ వినే ఉంటారండి। సో మనం బై చేయాలంటే ఓన్లీ లార్జ్ సైజులో మాత్రమే బై చేయాలండి। బ్యాంక్ నిఫ్టీ ఒక లాట్ ఈజ్ ఈక్వల్ టు 25 షేర్స్ అండి। అంటే మీరు బ్యాంక్ నిఫ్టీలో ట్రేడింగ్ చేయాలంటే కన్ఫర్మ్ గా 25 షేర్స్ అనేవి బై చేయాలి, అంతకంటే తక్కువ బై చేద్దామంటే అవదండి। ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, మీరు బై చేయాలనుకుంటున్నారా సెల్ చేయాలనుకుంటున్నారా, మీరు బై చేయాలనుకుంటున్నారు సో ఆ బై పైన క్లిక్ చేయండి। ఓకే మీరు బై పై క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసారండి, లాట్ సైజ్ అని ఇచ్చి 25 ఇచ్చాడు, అంటే మీరు మినిమం 25 షేర్స్ అయితే బై చేయాలి। సో ఒక లాట్ బై చేయాలనుకుంటున్నారు కనుక అక్కడ ఒకటి ఇవ్వండి సరిపోతుంది। నెక్స్ట్ ఇక్కడ చూడండి ప్రైస్, మీరు ఎంత ప్రైస్ లో బై చేయాలనుకుంటున్నారో అది ఇక్కడ ఇస్తే సరిపోతుందండి। ప్రెజెంట్ ఎంత ఉందండి, 265 ఉంది। సో మీరు 260 లో బై చేయాలనుకుంటే 260 ఇవ్వండి సరిపోతుంది। ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇంట్రడేనా క్యారీ ఫార్వర్డా, అంటే క్యారీ ఫార్వర్డ్ అంటే అర్థం ఏంటంటే మనం డెలివరీలో బై చేసుకోవచ్చు। మనం డెలివరీలో బై చేయడం వలన యూజ్ ఏంటి, ఏ ఎక్స్పైరీ కాల్ ఆప్షన్ బై చేస్తున్నారో ఆ డేట్ వరకు కూడా డెలివరీలో బై చేస్తే మీరు మీ యొక్క డీమాట్ అకౌంట్స్లో ఉంచుకోవచ్చు। అదే ఇంట్రడేలో బై చేస్తే మార్నింగ్ మనం బై చేసి ఈవినింగ్ అయితే స్క్వేర్ ఆఫ్ చేసేయాలి। సో మీరేమనుకుంటున్నారు, ఇంట్రడే అనుకోండి, ఇంట్రడేపై క్లిక్ చేయండి। ఇంట్రడేపై క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి ఎంత మనీ కావాలో మనకి క్లియర్గా చూపించింది, 2208 రూపీస్ ఉంటే మనం ఒక లాట్ని అయితే బై చేయొచ్చండి। అర్థమవుతుందా మీకు, చాలామంది కూడా అనుకుంటారు ఆప్షన్స్లో ట్రేడింగ్ చేయాలంటే ఎంతో మనీ కావాలని, అంత ఎక్కువ మనీ ఏమి అవసరం లేదండి, సింపుల్గా మన దగ్గర ఒక 3000 రూపీస్ ఉన్నా సరే బ్యాంక్ నిఫ్టీలో అయితే ట్రేడింగ్ చేయొచ్చు। అదే మీరు డెలివరీలో బై చేయాలనుకుంటే ఇక్కడ చూడండి క్యారీ ఫార్వర్డ్ ఉంది కదండి, దానిపై క్లిక్ చేయండి। దానిపై మీరు క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసారా 6625 రూపీస్ అయితే వచ్చింది, అంటే
28 జనవరి వరకు కూడా మీ యొక్క డీమోట్ అకౌంట్లో బ్యాంక్ నిఫ్టీ కాల్ ఆప్షన్ ఉండాలంటే మీరు ఎంత పే చేయాలి, 6,625 రూపీస్ అయితే పే చేయాలి. మరి ఇంతకు ముందు మనకి తక్కువ మనీ ఎందుకు వచ్చిందంటే మనం ఇంటర్డేలో ట్రేడింగ్ చేసేటప్పుడు 4x మార్జిన్ అయితే ఇస్తారు. అందుకే మనము ఇంటర్డేపై క్లిక్ చేసిన వెంటనే చూసారా 2,208 రూపీస్ ఉంటే సరిపోతుంది. సో దీని ప్రకారంగా మీరు నిర్ణయించుకోండి, మీరు ఇంటర్డేలో ట్రేడ్ చేయాలనుకుంటున్నారా లేదనుకుంటే డెలివరీలో బై చేయాలనుకుంటున్నారా, అది మీ ఆప్షన్ అండి. సో మీకు అర్థమైంది కదండి, మనం నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ బై చేయాలంటే చాలా సింపుల్గా మీరు ఏ స్ట్రైక్ ప్రైస్లో బై చేస్తున్నారో చూడండి. చూసి ఆ స్ట్రైక్ ప్రైస్లో ప్రీమియం ఎంత ఉందో చూసి ప్రీమియం ఇంటూ 25, అంటే బ్యాంక్ నిఫ్టీ అనుకోండి ఒక లాట్ ఈజ్ ఈక్వల్ 25 కనుక 25 వేస్తారు, అదే నిఫ్టీలో అనుకోండి 75 అయితే వేస్తారు. సో టోటల్గా ఎంత మనీ వస్తుందో మీరు ఇంటర్డేలో ట్రేడ్ చేశారనుకోండి వాళ్ళు 4x మార్జిన్ ఇస్తారు కనుక మనకు మనీ తగ్గుద్ది. అదే మనం డెలివరీలో బై చేస్తే మనం టోటల్ ప్రీమియం అయితే పే చేయాల్సి వస్తుంది. సో అర్థమైంది కదండి, మనం ఆప్షన్స్లో ట్రేడింగ్ చేయడానికి మన దగ్గర ఒక 3,000 రూపీస్ ఉంటే సరిపోతుంది, ఓకేనా, అది ఇంటర్డేలో బై చేయడానికి, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.